అట్లాగే వీళ్ళు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ అనుకో, బాలినేని శ్రీనివాసరావు చెంచాలు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ, వాళ్ళు ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదో మీడియా ఉండగానే ఏదో అవాకులు చివాకులు పేలటం కాదు. ముందు మనం పేదవాళ్ళకి ఏ విధంగా పనిచేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలి. మనం ఒక డివిజన్లో పనిచేస్తున్నామంటే ఆ డివిజన్లో ఏ, ఇప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు కావాలా, పెన్షన్ కావాలా, ఇంకోటి కావాలా, లేకపోతే వితంతు పెన్షన్ కావాలా, లేకపోతే విడో పెన్షన్ కావాలా, లేకపోతే ఏదో వికలాంగ పెన్షన్ కావాలి, ఏంటి అనేది అవి చూసుకుని పనిచేయాలి. కానీ నిత్యం ఎంతసేపు మీడియా మీద కూర్చుని ఇవాళ వాళ్ళకి దిక్కుజోసిన పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఏదో బురద తల్లుతూ ఉన్నారు దామచల్ జనార్దన్ గారి మీద. అక్కడ అవినీతి, ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి అవినీతి అక్కడ జరగల. గత మీరు పాలకులుగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు టంగుటూరులో ఒక ఇంట్లో కూర్చోబెట్టి మీరు పట్టాలు ఇస్తే, 8000 పట్టాలు ఇస్తే మీరు ఆ పట్టాలకి ఈ రోజుకి పొజిషన్ చూపిలా. ఈ రోజుకి పొజిషన్ ఎక్కడో తెలియక వాళ్ళు రోడ్ల మీద బట్టి మీరు చేసిన పాపాలని కడగటానికి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి, వాళ్ళకి ఎట్లా పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఆయన తలమొలకలు అవుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు చేసిన పాపాలను కడగటానికి మీరు ఆ విధంగా చేసి ఎక్కడైనా సరే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. నగర పార్టీ అధ్యక్షుడు కొటార నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ 50 డివిజన్స్లో కానీ, నియోజకవర్గంలో కానీ, ఈ కొత్తపట్నం మండలం కానీ, ఒంగోలు మండలం, ఎక్కడైనా మేము చేసిన వర్క్లో తీసుకురండి, నిపుణులు తీసుకురండి, లేకపోతే పెద్దలను తీసుకురండి, లేకపోతే టౌన్లో ప్రముఖులు తీసుకురండి, ఎవరినైనా తీసుకురండి. మేము పొద్దున్నే లేచి 6 నుంచి నిత్యం ఏదో ఒకటి సామాన్య ప్రజల మీద తిరుగుతూ ఉంటాం. మేము టీడీపీ కార్యకర్తలు అనేవాళ్ళం, హంగు ఆరబాటానికి లేదా కారులు వేసిన తిరగటానికి. మీరు గతంలో 10 సంవత్సరాల్లో సంపాదించి పాప సొమ్ము కూడబెట్టిన దాంతోటి వాళ్ళు మీరు లగ్జరీగా సఫారీలు, ఇంకా పెద్ద పెద్ద కారులు వేసి తిరుగుతా, మీరు మీడియాల ముందు అవినీతి గురించి మాట్లాడే అర్హత హక్కు మీకు లేదు. మేము నిత్యం అందుబాటులో ఉండి ఒక బండో, ఒక టీవీఎస్, ఒక మోటార్ సైకిల్ వేసుకుని మీరు నిత్యం మురికాలంట సామాన్య మానవులంట తిరిగి మేము టీడీపీ కార్యకర్తలుగా, ఒక నగర పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆధ్వర్యంలో, నేను ప్రధాన కార్యదర్శిగా, మేము 50 డివిజన్లో ఉన్న సైనికుల్లాగా దామచల్ల జనార్దన్ గారికి నిత్యం ఏదో పనిలో ఉంటాం. ఎంఆర్ ఆఫీసులోనో, లేకపోతే మున్సిపల్ ఆఫీసులోనో, లేకపోతే హౌసింగ్ ఆఫీసులోనో ఎక్కడో సార్ ఉండి పేదలకి పనిచేస్తూ ఉంటాం. కావాలంటే మీరు చూసుకోండి ఒకసారి బండి వేసుకుని తిరిగి. మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ పార్టీకి అండగా మా దామచల్ల జనార్దన్ గారి ఆశయాలతోటి ఆయన అనుగుణంగా మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మీరు గతంలో ఇంకా పోతే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, వాంపిక్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి బాలినేని శ్రీనివాసరెడ్డికి, గారికి సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే మిమ్మల్ని 4 సార్లు పర్యాణాలు ఈ ఒంగోలు ప్రజలు ఎంతో ప్రేమతో మిమ్మల్ని గెలిపించారు. గెలిపిస్తే నువ్వు గెలిపించిన తర్వాత, నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ ప్రజలు మొహం చూడటానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. 4 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళు వచ్చి అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది, కాకం కథలు చెబుతా ఉన్నావు. అంటే ఏంటి, నువ్వు వాళ్ళ రాజకీయంగా ఎక్కడోసారి ఈ జిల్లాలో పోటీ చేసుకోవాలి, ఒంగోలులో పోటీ చేసే ధైర్యం నీకు లేదు. మొన్న ఒక మాట తూలి మీరు ఒక మాట మాట్లాడారు, మీ కార్యకర్తలే చెబుతున్నారు అక్కడ అవినీతి జరిగింది, అది ఇక్కడ అట్టాగిట్టాగని చెప్పి మీ కార్యకర్తలు చెబుతున్నారు రోజు మాకు. ఒంగోలులో పోటీ చేసే దమ్ము ధైర్యం బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదు, ఆయన ఎక్కడోసారి ఎదుక్కుంటా ఉన్నాడు, ఎక్కడోసారి సీటు తెచ్చి సీటు ఇచ్చేసుకుని ఆయన ఎక్కడోసారి పోటీ చేసుకుని ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడినట్టు 4 సార్లు గెలిపిస్తే మొహం ఎవరు దిక్కుముక్కులు కానీ ఎవరు మొహం చూడకుండా హైదరాబాద్లో కూర్చుని ఇవాళ ఒంగోలు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ అవినీతి జరిగిందంటే ఈ ఒంగోలు ప్రజలే అంత పిచ్చోళ్ళు కాదు, ఎవడో నమ్మే పరిస్థితులు లేడు. ప్రతి కామన్ మ్యాన్, మా టీడీపీ కార్యకర్త కాదు, మీరు కావాలంటే మీ మైక్ తీసుకెళ్ళి ఎవరు, నేను ప్రతి కామన్ మ్యాన్ ఒంగోలులో దామచల్ల జనార్దన్ గారు అభివృద్ధి చేశారు, 2019లో 50 మెజార్టీతో ఆయన గెలుస్తారని మీరే కామన్ మ్యాన్ అడిగి. అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇంకోటి, ఆయన ఈ 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఈ డివిజన్ కమిటీసు, బూత్ కమిటీసు అది ఇదని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటే ఏ కార్యక్రమం పెట్టుకుని జనాల్లోకి వెళ్ళాలో ఆయన మొహం చల్లలేదు. ఇప్పుడు కూడా ఆయన ఈ టౌన్లో ఫ్రీగా తిరగలేకపోతున్నాడు. ఎందుకంటే 4 పర్యాణాలు నిన్ను గెలిపించి నిన్ను మినిస్టర్ చేస్తే కనీసం ఒంగోలు నియోజకవర్గం ప్రజలను చూడటానికి కూడా నువ్వు ఇష్టపడకుండా 4 సంవత్సరాలు హైదరాబాద్లో కూర్చుని ఇవాళ వచ్చి ఈ డివిజన్స్లో నేను బూత్ కమిటీలు వేస్తున్నాను ఇదని ఇచ్చేసి అక్కడ ఎవరో ఒకళ్ళని 4 వాళ్ళ కార్యకర్తలకి కండవాలేసి ఓ పేపర్ ఒకటి పెట్టుకున్న పేపర్లో టీడీపీ కార్యకర్తలు చేరారని చెప్పి ఫోకస్ చేసుకుంటూ ఉంటారు. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెబుతా ఉన్నాను, మా నగర తెలుగుదేశం పార్టీ తరఫున మీరు చేసే విమర్శలకి ఇంకోటికి మా ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం లేదు. మీ స్థాయి అది కాదు. నేనైతే నగర తెలుగుదేశం పార్టీ తరఫున ఒకటే చెబుతా ఉన్నాను, మా నగర అధ్యక్షుడు కొటార నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మీరు అభివృద్ధి పైనైనా, అవినీతి పైనైనా, దేనిపైనైనా సరే మేము ఎక్కడికైనా సరే మీ విమర్శల్ని ఎదుర్కొని ఎక్కడికి రమ్మన్నా ఈ నగరంలోనే నియోజకవర్గంలోనైనా మీకు డైరెక్ట్గా సవాల్ విసురుతూ ఉన్నాను. అదేవిధంగా మా ప్రీతమ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి గురించి మాట్లాడే
హక్కు అర్హత ఆ స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఆయన ఒక నీతి నిజాయితీ ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఆయనకి ఆయన వాళ్ళ తాతగారు ఏంటి ఒకసారి చూసుకోండి. జిల్లాలో ఒక మంచి వ్యక్తి, ఒక పాలిటెక్నిక్ కాలేజీ కానీ మహిళా కళాశాల కానీ ఇవన్నీ స్థాపించి ఆయన చేసే వ్యాపారంలో 10 మందికి అన్నం పెడుతూ వాళ్ళు ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆ కుటుంబం నుంచి తాతగారు వారసత్వం తీసుకుని దామచర్ల ఆంజనేయులు గారికి మనవడగా నీతి నిజాయితీతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఒక్కన అవినీతి అనే మచ్చ లేకుండా ఆయన రాజకీయం చేస్తే ఆయన ఎదుగుదలని ఆయన చేస్తున్న అభివృద్ధిని మీరు వార్చలేక ఈ విధమైన కామెంట్స్ దిగుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. మీ ఏదో సామెత ఉంది, మీ గురికింది కింద ఎవరి కింద ఉందో వాళ్ళు తెలియదు అన్నట్టుగా ముందు మీరేం చేశారు ఈ 4 సార్లు మిమ్మల్ని ఒంగోలు గెలిపిస్తే జనాలు అది మీరు ప్రజలకు చెప్పి మీరు ఒంగోలులో తిరగాలని చెప్పి ఈ 4 సంవత్సరాలు ఇదిగో నేను ఇది అది చెప్పుకోవాలా, నేను ఇదిగో ఇది చేయలేకపోయి 4 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు అయినా నేనేం చేయలేకపోయాను, ఒక్కసారి గెలిచాడు, గెలిచి ఇన్ని కోట్లు తీసుకొచ్చి ఒంగోలు అభివృద్ధి చేశాడు, ఆయన ముందుకు అభినందిస్తున్నానని చెప్పి మీరు ఈ ఒంగోలు నియోజకవర్గం తిరిగితే బాగుంటుందని చెప్పి మీ వైసీపీ నాయకులకి, చోటా నాయకులకి, బడా నాయకులకి, అందరికీ ఈ నగర తెలుగుదేశం పార్టీ తరఫున చెబుతూ